గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. వంశీత గొడవ లేదనే గాడ్ ప్రామిస్. ఒక ఇంటర్వ్యూలో మరి ఇంత గొప్పగా చెప్పాడు వాడు, చెప్పలేదు మామూలుగా. అది ఓకే, ఒక ఇంటర్వ్యూలో మీతో గొడవైన విషయాన్ని ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలా మన వాళ్ళు. అవును కాబట్టే కదా, ఇష్టం కాబట్టే కదా. ఇప్పుడు మన వాళ్ళ మీద మనం అంటే మేమేం అనుకుంటున్నాం అంటే అంత పెద్ద గొడవ ఏదైనా ఉంది పరాయి వాళ్ళ గురించి అవునండి అని చెప్తాం. ఇప్పుడు మీ అన్నయ్యకి ఏంటి, మీ అన్నయ్యకి మీకు ఏదో ప్రాబ్లం అంటే ఎందుకంటే వదిలేండి అంటాం. సో ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి వదిలేండి అన్నాడు. సో వాడి వ్యక్తిత్వం, వాడి మెచ్యూరిటీ, వాడి చదువు, ఆ టాపిక్ ఎందుకండి అని అన్నాడు. నేను కూడా అంతే. ఇట్స్ అ వెరీ ఏమంటారు, నీ ఇప్పుడు అన్నయ్య అంటారు వాళ్ళు అక్కడ, ఇప్పుడు అన్నయ్య దగ్గరే ఉండడం వల్ల బాగా పర్సనల్ ఫ్రెండ్ అయిపోయి ఇటు ప్రొఫెషనల్ కూడా వెళ్ళిపోతే ఇటు ఉత్తేజ్ వంశీ దగ్గరే ఉంటున్నాడండి అనే ప్రచారం ఎక్కువైపోయేసరికి ఓ అసోసియేట్గా చేస్తున్నాడేమో, రైటర్గా చేస్తున్నాడేమో, సో యాక్టర్గా రాడేమో అనే ప్రచారం ఎక్కువైపోయేసరికి అయ్యో మరి ఎట్లా, మరి ఇక్కడ అన్నయ్య రెగ్యులర్గా చేసే డైరెక్టర్ కాదు. సో అందుకని నేను తగ్గించా, తప్ప అస్సలు ఏం లేదండి. సో మీరు ఎవరితో గొడవ పడరు? పడ్డాను, పడడానికి ఇష్టపడ్డాను.